ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, జగనన్న తోడు, రైతు భరోసా వంటి పథకాలతో పాటు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ఏమైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి చంద్రశేఖర్ రెడ్డితో ఎమ్మెల్యే అక్కడికక్కడే చర్చించి కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జంచనం శ్రీనివాసరావు, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, కౌన్సిలర్లు కమిషనర్ ఏసయ్య, చీరాల వేటపాలెం తహసీల్దార్లు హుస్సేన్, లింగమహేశ్వరరావు, ఎంపీడీఓలు సాంబశివరావు, నేతాజీ పాల్గొన్నారు. ఎందుకంటే మేము పౌరులకు తీసుకున్నామని చెప్పి ఒక రిసిప్ట్ ఇచ్చిన మాకు సర్వే నెంబరు, రిసిప్ట్, భూమికి సంబంధించిన ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటే చాలు సార్, ఒక నెంబర్, ఆ నెంబర్కి ఎన్ పెట్టి వీళ్ళు మనం ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు 31 నుంచి ఆగిపోయింది సార్. ఆన్లైన్ అయితే చేస్తామంటారు అంటే ఈసారి బడ్జెట్ వచ్చిందంటే ముందు మాకు చేయాల్సిన సృష్టి
అయితే సగటున ఒక రోజు తొలికి 230 రూపాయలు తప్పున 55,000 అయితే వస్తుంది సార్. ఇప్పటికీ 84,000 పని జనాలు ఖర్చు చేసిన టార్గెట్ ఉంటే 74,400 పని జనాలు ఇప్పుడు ఖర్చు ఉంటాయి సార్. రోజుకి వచ్చి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 4,000 మంది కూలీలతో పని చేయించాలని చెప్పి చేరాలన్న లాంటి టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్. అందులో భాగంగా 4,126 మంది కూలీలు ఒక రోజుకి వర్క్ చేస్తున్నారు సార్. ప్రస్తుతానికి ఇష్యూస్ అయితే ఏం జరుగుతుంది ప్లాంటేషన్కి సంబంధించి ప్రతి విలేజ్లో 2 కిలోమీటర్ల చొప్పున రోడ్డుకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది ఐడెంటిఫై చేసి ఎస్టిమేట్లు ఏమని చెప్పేసి పీడీ గారు ఆదేశించున్నారు సార్. అందులో భాగంగా ప్రతి విలేజ్లో 2 కిలోమీటర్లు ఇక్కడికి గుర్తించారు సార్. ఎస్టిమేట్ జనరేట్ చేస్తున్నాము, అవి కూడా శాంక్షన్ తీసుకొని రైనీ సీజన్లో వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇరువైపులు అంటే మనం తీసుకుంటే ఉన్న చోటే తీసుకుంటున్నాము సార్. అందులో భాగంగా ఏంటంటే 2 కిలోమీటర్లు అనేది ఒక విలేజ్లో రావట్లేదు. పోస్టల్ బెట్ సి ఏరియాలో ఉన్న వాటరేవ్ కానీ పుల్లవారిపాలెం కానీ గవర్నవారిపాలెం కానీ అక్కడ రావట్లేదు సార్. ఎందుకంటే మొక్కలు సరిగా తక్కువ అని చెప్పేసి ఆ సైడ్ రావట్లేదు సార్. ఇటు ఇంపురిపాలెం, విజయనగరం కానీ, శ్రీరామపేట కొత్తపాలెం ఈ ఏరియాలు అయితే ఫుల్ ప్లేజర్గా వస్తున్నాయి సార్. అలాగే కావులు వారిపాలెంలో ఈ మల్లె తోటల పెంపకం, గులాబీ తోటల పెంపకం అనేది కూడా కొత్తగా ఉపాధి హామీ పథకానికి ఇస్తున్నారు సార్. అందులో భాగంగా 18 ఎకరాలు కావులు గారి కాలంలో ఎస్టిమేట్ కూడా జనరేట్ చేసి శాంక్షన్ కూడా తీసుకున్నాం సార్. వాళ్ళు కూడా సీజన్లో స్టార్ట్ చేస్తామని చెప్పి ప్రయత్నం చెప్తున్నాం. అదే సార్, కొన్ని సర్వే అనేది తక్కువగా ఉంది, నాటేవు సార్. అందులో సర్వే శాంతి సాయి అవ్వడం వల్ల కొన్ని చోట్ల సర్వే తక్కువగా ఉంది. మామిడి తోటలు వేయాలన్నా కూడా ఎవరు అక్కడ రోడ్డు పక్కన ఎస్టిమేట్ వేసింది సార్. అందులో సర్వే అనేది కాస్త తక్కువగా ఉంది సార్. గేదెలు మేకలు గొర్రెలు ఇవన్నీ పోతాయితే చెప్ప చేస్తామో రెండు డబ్బులు చెప్పమన్నారు. ఈపూరి కాలంటే దేవుని వద్దలా ఆర్ఎన్బి రోడ్స్ అండి. మిగతా అన్ని పంచాయతీ రాజు రోడ్స్ అక్కడే ఒక మొక్క కూడా లేదు. ఆయన ఇష్టం లేదు, ఎందుకనో ఇష్టం లేక మాట్లాడుతున్నాడు. ఫారెస్ట్ ఎక్కడ సార్? తీర్తివారి పాలన పక్కన ఫారెస్ట్ ఉంది, వాటర్ రోడ్ బ్రహ్మాండమైన చెట్లు మొలిపించాలంటే దేవినొత్తుల నుండి మీకు అడవిదిపాలెం వరకు కూడా బ్రహ్మాండ రోడ్లు ఉన్నవే. మన మెయిన్ రోడ్డు మొత్తం కూడా ఆర్ఎన్బి రోడ్ సార్. వీళ్ళే ఆర్ఎన్బి రోడ్డు పక్కన వేసి వీళ్ళేం మొలిపించలేరు. ఏది ఒంగోలు నుంచి చీరాల నుంచి బాపట్ల పోయే రోడ్డు పక్కన వాళ్ళు వేసి మొలిపించే కదా సార్. గతంలో పందిరి పల్లెలో మొత్తం చెట్లు అన్ని కూడా నరుక్కొని వెళ్ళిపోయినా కూడా ఎవరేమి దాని చర్య తీసుకోలేదు. అవి తీసేయండి, వీళ్ళు చేసే కాదు. వీళ్ళు చేసేంత రూరల్ ఏరియాలో బిట్వీన్ ది ఆర్ఎన్బి రోడ్ అండ్ ది సీ కోస్ట్ వీళ్ళు చేయగలిగింది. పోతే పాత చీరాల కొత్తపల్లి అటువైపు అంతే. అది అంత బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అందరం కూడా సమిష్టిగా దాన్ని గొప్పగా చేయాలి కదా.
మీరు గారిచే మాటలు మీరు మాట్లాడకూడదు, మీ డిపార్ట్మెంట్ ఉండకూడదు ఆ మాటలు. మీరు ఈ ఆస్తి పది కోఆపరేషన్ ఎమ్మెల్యే, వారు చెప్పినట్టు మేము అందరం ఉన్నాము, సైనికుల చేస్తాము, ఇంత పని చేస్తూ ఆ ఒక్క పని చేయలేమా చెప్పండి. ఏంటంటే మొక్క నాటారా అనే సంకల్పం కలిగినప్పుడు టీ గార్డు గురించి సంకల్పం మనకు వస్తుంది. దాని సమస్య లేదు, కొబ్బరి రాసి పోవడం నేను అధ్యక్షంగా దాని దొరుకుతుంది సార్. అయితే ప్రొటెక్షన్ ఉండాలి దానికి, విలేజెస్ కూడా మనం వాడిని పెట్టి ఇంట్లో తీసుకుంటే మొత్తం మనము 97 మంది వెంటనే ఎంపీ తిరాలి రూరల్ ఏరియాలో. అర్బన్ ఏరియా సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు లాగిన్ ఉంటే అందులో గవర్నమెంట్ ఎగ్జెక్షన్ ప్రకారం మనకు ఏప్రిల్ 15 నాటికి ఉన్న లబ్ధిదారులకి టైం టైం పెట్టి ఏమని చెప్పాడు. అందులో అర్బన్ ఏరియాలో 11 మంది, రూరల్ ఏరియాలో 97 మంది, మొత్తం 108 మెంబర్స్ని యాక్ట్ చేశాం. వాటిలో ఎగ్జిస్టింగ్ లేఅవుట్ ఉన్న వాటిని 10 మందిని అడ్జస్ట్ చేశాము. మిగిలిన 98 మందికి కాను తీరాల నగరంలో సర్వే నెంబర్ 470 దాంట్లో ఎక్కడ 73 టెంటు తీసి ప్రపోజల్ పంపించాం సార్. అది కలెక్టరేట్లో పెండింగ్లో ఉంది, అది కూడా అప్రూవ్ అవుతుంది. మిగిలిన దానికి సంబంధించి కూడా డైరెక్ట్ మన తీరాల నగర లేదా పాత తీరాల లేవో డైరెక్ట్ అయితే చూసాం సార్. ఇక్కడ చెప్పి ఇక్కడే నిన్న సంస్థాపన చేశాం సార్. దాని బ్యాక్ టైప్ అది కొంచెం మాకు ఫిజిబుల్గా ఉంటుంది, రోడ్డు కూడా పెద్ద అవసరం లేదని చెప్పి చూసాము. కాబట్టి కొంచెం ఈ రెవెన్యూ పరంగా చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి, చూస్తే ఇప్పుడు పంపిస్తాను. మొత్తానికి అయితే మనకు టైట్ ఉన్నట్టు రామచంద్రాపురం ఫిష్మెన్ విలేజ్ ఉంది, ఇటు దేవునితో ఉంది, ఈ మధ్యలో ఓడరేవు కానివ్వండి, కడార్ వారిపాలెం కానివ్వండి, అక్కడే అందమైనటువంటి ఒక వనోలాగా మీరు చేయడానికి అవకాశం ఉంది. చాలా రోడ్స్ ఉన్నాయి, వాటి అన్ని పక్కన వేయచ్చు, వాటి ప్రోగ్రామ్ తీసుకోవాలి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. రోడ్డు మీద ఉన్నారు తగ్గుబాటు సార్, చీరాల తగ్గుబాటు వయస్ వర్ణం దాని మధ్య టెండర్ పెట్టినట్టున్నారు. అవును సార్, వర్క్ శాంక్షన్ అయింది సార్, దాని మీద వర్క్ చేస్తుంది సార్. 300 ఫ్రీ క్లోజ్ ఫ్రీ క్లోజ్ కదా, ఏ వర్క్ అండి ఏది మొత్తం వైడింగ్ చేస్తున్నాం 3.75 మీటర్ సార్. అదే అంతే ఇప్పుడు అది సార్ వాడు ఇల్లు వేసుకున్నాక మనం తీమన్నా వాడి ఇవ్వాలి, ఎయ్యకు ముందే కానీ చెబితే అసలు ఇవ్వాలంటే ఉండదు. మన వాళ్ళే కట్టించుకుంటారు అప్పుడు, ఆ టైంలో ఎవరు పట్టించుకోరు. తర్వాత ఇక మన యాక్షన్ జరిగినాక ఇప్పుడు అది వచ్చి తిట్టుకుంటుంది మన మేము. ఇప్పుడు ఏం చెప్పింది ఏంటంటే మన కమిషనర్ గారు నేను జాయింట్ ఎఫర్ట్ చేసేదానికి సైట్ గవర్నమెంట్ సైట్ ఉంది, ఈ గవర్నమెంట్ సైట్ ఎంతుందో చేసుకుంటా మనకి ఇబ్బంది పడుతున్నాడు కదా. ఈ సర్వేలో మీకు ఎవరు వచ్చారు జీరో. యాక్చువల్గా చీరాల దగ్గుబాటు వస్తుంది, చీరాల దగ్గుబాటు అయితే చీరాల టౌన్ నుంచి స్వర్ణ రోడ్లో జరుగుతుంది, దండుబాటు ఇంక్లూడ్ కాదని జీరో. మనం కాని చేయడం అక్కడి నుంచి మొదలు పెట్టాం, దండుబాటుని రిపీటెడ్గా డ్యామేజ్ అయినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ కానీ చేయకుండా ఆర్ఎండ్బికి ఫండ్స్ ఉండే అది పెట్టాం సార్. ఓకే అంతవరకు ఓకే, మనకి అది 7 మీటర్స్ రోడ్ కావాలి సార్. అదే అదే కాదు, మనకు ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఒక ఒంగోలు టు బాపట్ల రోడ్ తప్ప మిగతా అన్ని 3.75 మీటర్స్ రోడ్ని మనం పంచాయతీరాజ్ నుంచి ఆర్ఎండ్బి మార్చుకున్నాం. వాటిని అట్లీస్ట్ ఆర్ఎండ్బి వాటిని 7 మీటర్స్ కానీ మార్చుకుంటే, ఎస్పెషల్లీ దిస్ రోడ్ మన చీరాల దగ్గుబాటు రోడ్, ఎందుకంటే పొలాల్లో నుంచి మన ట్రాక్టర్లు వస్తాయి, తర్వాత గడ్డిబళ్ళు వస్తాయి, చాలా ఇబ్బందులు పాలవుతారు సార్ వాళ్ళు. మనం తమరు ఆ ప్రతిపాదన కనిపెడితే పెద్ద కష్టమేం కాదు సార్, అది 7 మీటర్స్ రావడం అనేది ఈజీగానే వస్తాయి, మారుస్తూ ఉన్నారు, ప్రతిపాదనలు ఉండాలి మన దగ్గర.
ప్రతిపాదనలు ఇచ్చేస్తాం సార్. అటువంటి కట్టుబాటు నుంచి స్పందన తగ్గదు. ప్రజలకు మళ్ళీ పోట్లేదు. అందరికి తెలియాలి ఒకసారి నా నోటితో పాటు. పోయినసారి వాళ్ళు పెట్టిన డబ్బుకి మంచి ఎత్తైన ప్రాంతంలో వచ్చాయి. రైతు బావుల వంతు, ఇంకొక ఆయన బావుల వంతు, ఇంకొక ఆయన 10 రూపాయలు. గుంటకాకేం వచ్చు సార్? ఆ ఎంఆర్ఓ మీద నేను పిటిషన్ పెట్టాలి. అసలు వాల్యూ ఎంత ఉంది, ఎంత వసూలు చేశారు, ఎంత కట్టారు వాళ్ళకి? ఇప్పుడు ఎంఆర్ఓ అంటే నేను ఎన్ని చేయాలంటే ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ప్రొసీజర్. గవర్నమెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు ఏం మోసం చేశారనుకోండి సార్, గవర్నమెంట్కి అపచేత కాదు. వాళ్ళు వాళ్ళకేం గుంట్లో కడతాము, మాకేమో ప్రభుత్వం జగన్ రెడ్డి గారు ఇచ్చి కూడా ఉపయోగం లేదు. మనకి ల్యాండ్ ఉన్నది అని చెప్పి మనకి ఇస్తే నేను రేపు కానీ అది గురువు గారు చాలా చిన్న విషయం ఉంది, మీకు ప్రాబ్లం లేదు, అదంతా ఎమ్మెల్యే గారు హ్యాండ్ ఓవర్ చేస్తారు. 3 కోట్ల ఒక చేద్దాం సార్, 3 కోట్ల రూపాయలు అన్నారు కదా సార్, వచ్చిన వరకు ఏమి చెప్పండి. స్వర్ణ దాకా వచ్చింది అనుకోండి 7 మీటర్స్ రోడ్డుకి, అంతవరకు ఏమి చెప్పండి. కరోనా ద్వారా మరణించిన వాళ్ళ కుటుంబాలకి, పిల్లలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, వివిధ రకాలుగా సహాయపడుతున్నారు సార్. మన నియోజకవర్గంలో కరోనా ద్వారా మరణించిన వాళ్ళ సంఖ్య మీద చాలా వివాదం ఉంది సార్. గవర్నమెంట్ మన ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చిన లెక్కలు కానివ్వండి, బయట చనిపోయిన దానికి అసలు పొందడం లేదు. టూ థింగ్స్, వన్ ఈజ్ అఫీషియల్, ది అదర్ థింగ్ ఈజ్ అన్అఫీషియల్. మీరు మన వాళ్ళందరికీ చెప్పి, అధికారులు ఎంఆర్ఓ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఎండిఓ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు తీసే లెక్కలు వాళ్ళు తీస్తారు. మన క్యాడర్కి చెప్పి, అబ్బాయి ఏ ఊర్లో ఎంతమంది చనిపోయారు, వాళ్ళ అడ్రస్ ఏంది, కరోనా ద్వారా చనిపోయిందనే ప్రూఫ్ ఏంటి అనేది మీరు ఒక లెక్క తెప్పించండి సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 21 సంవత్సరమో ఏదో ఉంది సార్, అప్పటికి 10 లక్షల రూపాయలు ఇచ్చేస్తారు. ఏది అనాథగా మిగిలిపోతే 10 లక్షలు ఇస్తారు. ఈ లోపల చదువుకున్నట్టు పెన్షన్ ఇస్తారు, మన స్టైపెండ్ ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన జగన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా పథకాలు ప్రవేశపెట్టారు. వీటన్నిటికీ మన 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 నిజంగా అర్హులైన వాళ్ళకి అందించడానికి మనం కొంత కృషి చేయాల్సిన అవసరం ఉంది సార్. మీ మన పార్టీ యొక్క క్యాడర్ని మీరు ఆదేశించండి, ఏ వార్డులో ఒక్కొక్కళ్ళు, ఏ గ్రామంలో ఒక్కొక్కళ్ళు, ఆ ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్ తీసుకుంటామని చెప్పేసి వాటిని మనం అధికారులకు సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకొని క్యారీ చేసుకుని అప్డేట్ చేసుకుంటారు సార్. 24 పేరు అకౌంట్లో వేయడం జరిగింది. తర్వాత 10 మతాలు పెరిగిన వల్ల ఫస్ట్ 600 ఉండేది, సుమారు ప్రమాదం 7 వేలు ఉంది. మొన్న 2 రోజుల కరోనా సమయంలో చేయడానికి ప్రతినిధులు కార్మికుల అభ్యర్థన మీద ముఖ్యమంత్రి గారు 2020 జూన్ 23 అంటే ఒక సంవత్సర కాలం పూర్తి కాకుండా మళ్ళా నేతల నేతల పరం కింద చేయలేక కార్మికులకు 24 వేల రూపాయలు కూడా మళ్ళా అకౌంట్ వేయడం జరిగిందండి. గతంలో కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఏమైందంటే ఈ లాక్డౌన్ కర్ఫ్యూ వల్ల అన్ని దుకాణాలు క్లోజ్ చేసినందువల్ల ఇక్కడ సొసైటీలు చాలా ఉన్నప్పుడు కూడా సొసైటీలో పరిగెత్తుకోండి 90% పైగా నేత కార్మికులంతా కూడా ప్రైవేట్గా నూలు నుంచి మొదలు నుంచి నేయించేటువంటి చేయంత వస్త్రోత్పత్తిదారులు అన్నారు, మాస్క్ దోస్ అన్నారు, వీళ్ళ దగ్గర కార్మికులు నేస్తూ ఉంటారు. సజావుగా జరిగినంత కాలం అనుసరిస్తున్న ఎలా ఉండే వాళ్ళు కూడా పరాకుండా పనిస్తూ ఉంటారు, వారి ఎన్నో వారు ఉంటాయి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఈ ప్రైవేట్ మాస్టర్ వ్యవస్థ కూడా ఏంటంటే బ్యాంక్ సపోర్ట్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఉండదండి. ఓన్లీ పాపులర్ సొసైటీస్ మాత్రమే గవర్నమెంట్ ఫండింగ్ కానీ గ్యాస్ సబ్సిడీ, నైట్ సబ్సిడీ ఉంటుంది. ఈ విపత్తులు లేనప్పుడు చేయలేని కార్మికులు మాస్టర్ వ్యవస్థ
అది ఒక సమత వ్యాపారం చక్కగా జరుగుతుందండి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రైవేట్గా నేర్చినటువంటి ఈ ప్రాంతంలో ఉండే వస్త్రాలు శారీస్ అండి, ఈ మొత్తం మన నెలకొని పేరుపోయి రమాలని 200 కోట్ల రూపాయలు సంచారం మాత్రం జరుగుతుంది. దీన్ని హ్యాండ్ డిపార్ట్మెంట్ ద్వారా కొనుగోలు చేసి వారిని ఆదుకుంటే మరలా కూడా ఈ నేతా నేస్తల పథకాన్ని హ్యాండ్ డిపార్ట్మెంట్ ద్వారా అందుకోవాలా గౌరవ చైతన్య మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి గతంలో ఎలాగైతే జూన్లో విడుదల ఇచ్చున్నారో మళ్ళీ ఇప్పుడు జూన్ వచ్చింది కాబట్టి ఈ నేతా నేస్తల పథకానికి